ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్ని మభ్యపెట్టడానికి జగన్ ప్రభుత్వం బోగస్ పట్టాలు పంపిణీ చేస్తోందని పీలేరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. చాలీ చారని సెంటు భూమి ఇచ్చి చేతులు దులుపుకుంటోందని అన్నారు. పీలేరు శివార్లలో విలువైన ప్రభుత్వ భూములపై వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని కిషోర్ కుమార్ ఆరోపించారు. సంవత్సరం పైన అయింది, ఇంకా ఎలక్షన్ ఉండేది రెండు నెలలు మూడు నెలలు ఉంది, కరెక్ట్గా ఏప్రిల్లో పోలింగ్ ఉంటుంది మనకు. ఇంతవరకు పీలేరులో ఒక పది ఇండ్లని పూర్తి చేసిన ఇండ్లు లేవు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిందండి, ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రజలను మభ్యపెట్టేదానికి ఒక సెంటు 100 సెంటు, అది కూడా ఏంది ఏపీఐసి భూముల్లో. అప్పుడు మేము ఉండేటప్పుడు మా అన్న మేము కష్టపడి రైతుల దగ్గర భూములు తీసుకొని ఇక్కడ ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో, ఫ్యాక్టరీలు పెట్టాలనే ఉద్దేశంతో మనం ఆ రోజు భూములు దగ్గర దగ్గర 1100 ఎకరాలు మనం తీసుకోవటం జరిగింది పీలేరు మండలంలో. అదేవిధంగా కలికిరి మండలంలో కూడా ఒక ఫ్యాక్టరీ వచ్చింది లేదు. మేము పట్టాలు ఇచ్చేదానికి వ్యతిరేకం కాదు. మేము చెప్పింది ఆ రోజు కూడా ఏమంటే, ఒక సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు ఏదైతే నాయకులు ఆక్యుపై చేసినారో దగ్గర దగ్గర ఆ రోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది, ఎన్ని ఎకరాలు భూ ఆక్రమణ జరిగింది పీలేరు మండలంలో, అక్కడ పట్టాలు ఇవ్వని అడిగినామని అందరికీ, పల్లెలు కానీ పీలేరుల టౌన్లో ఉండే ప్రజలందరికీ. ఎవరైతే భూ ఆక్రమణ చేసి దగ్గర దగ్గర 600 ఎకరాలు భూ ఆక్రమణ చేసినారో ప్రైమ్ ల్యాండ్ మెయిన్ రోడ్డు పక్కన అక్కడ ఇవ్వని చెప్పి అడిగినాం. అక్కడ ఒక సెంటు భూమి కూడా ఇవ్వకుండా భూ ఆక్రమణ చేసి అదేవిధంగా వదిలేసి బోర్డులు నాటి మళ్ళీ పెరికేసి మళ్ళీ ఏ విధంగా ఈరోజు మళ్ళీ ఇండ్లు కట్టుకున్నారు, రెగ్యులరైజ్ చేసినారు, కొంతమంది షాపులు కట్టుకున్నారు, కొంతమంది బ్రాండెడ్ షాపులు కూడా పెట్టినారు ఈ ఇల్లీగల్ కట్టిన ఇండ్లలో. కొంతమంది ఇండ్లు కొట్టినారు జేసీబీలు వచ్చినప్పుడు, మళ్ళీ యథావిధిగా కట్టుకునేసి మనం ఆ రోజు కూడా చెప్పింది బీద ప్రజలకు కానీ పీలేరులో ఉండే ప్రజలు కానీ గ్రామాల్లో ఉండే ప్రజలందరికీ ఎవరైతే భూ ఆక్రమణ చేసినారో అక్కడ భూములు ఇండి అని చెప్పాము. అది ఇలా